For better quality, use earphones. నానా అప్పు చేయకు, అప్పు చేసి నెత్తిపైకి తెచ్చుకోక మొప్పు, లేకపోతే వీళ్ళలాగా అయిపోతావు. అప్పుని తప్పుని ఎప్పటికి వెంట వేసుకుని తిరగవద్దు. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రముఖ లాయర్ హరిప్రసాద్ను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మారం చేశారు. ఈ వార్త అందిన మరుక్షణం న్యాయం కోసం వేచి ఉన్న కుటుంబం శ్లోకానికి గురి అయ్యారు. ఎన్ని రోజులు రా ఈ బావిలో కప్పలా జీవితం అంటే? మనం చేసే చిన్న చిన్న కిడ్నాప్లు మన సమస్యలు తీర్చవు. ఈ బావిలో నుంచి బయటపడి అలలగిసే సముద్రంలో కింగ్ లాగ్ బతకాలని ఉంది. మన ఇల్లు మనకి ఎప్పటికీ సేఫ్, కానీ పక్కన ఉన్న సొత్తును ఆశ పెడితే ఆ అలల జాడికి తట్టుకోలేవు. రే, ఈ అలలు బయట వరకు మాత్రమే ఎగిసి పడుతుంటాయి, ఒక్కసారి అలలు దాటుకొని లోపలికి పోతే పోయి చూడు. పోయి చూడాలి, పోయి చూడాలి. వస్తే ఈత, పోతే ప్రాణం. అంటే ఏమంటావురా? రే, ఇవి చిన్న చిన్న కిడ్నాప్లు కాదురా, ఒకే ఒక కిడ్నాప్ లైఫ్ చేంజ్ అయిపోవాలి. మారురా మీరు. నువ్వేదో ఘనకార్యం చేయబోయినట్టు చెప్తున్నావు, కానీ మళ్ళీ ఇదే లాస్ట్ అంటావు. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదలు పెడతావు నువ్వు. రియాజ్, మంచికి రోజులు లేవు. మంచోడిని పిచ్చోడంట. నిజం ముందర మంచితనం పనికిరా, అది మంచోడి వీక్నెస్. అబద్ధం అనేది మంచోడిని వాడుకుంటూనే ఉంటుంది. అలా అనుకుంటున్నావని అబద్ధం అనుకుంటుందేమో. అబద్ధము తప్పు, దాచిన దాగని ఆడపిల్ల గర్భం లాంటిది. అప్పుడు ఆ నిజం ముందు అబద్ధానికి విలువ లేకుండా పోతుంది. రే, నువ్వు చెప్పింది రైటర్. మన అవసరాల కోసం చేసిన అప్పులు తీరాలంటే ఈ తప్పు చేయక తప్పదు. ఇదే ఆఖరిది. రే, అలాగైతే నేనుండే కాలనీలో ఒక లాయర్ ఉన్నాడు, వానికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అంటే వానికి ప్రాణం. వాళ్ళిద్దరిలో ఎవరికి లేపుకుని వచ్చినా మన పని అయినట్టే. ఇదే మనకు లాస్ట్ ఛాన్స్. ఏమంటావు? సరే, కానీ రే, మనకి ఇంకా ప్లస్ పాయింట్. ఆ వీధిలో 2 రోజుల నుంచి కరెంట్ కూడా లేదు, మన పని సులభంగా అయిపోతుంది. ఏమంటారు మరి? అబ్జర్వ్ చేసి పని రేపు మొదలు పెడతాం. ఏమంటారు? సరే.
వీడు చూడు అద్దాలు పెట్టుకున్నాడు, అవసరం మా మబ్బులో. రే అద్దాలు కొనుక్కునేది ఎందుకు, పెట్టుకోవడానికి పెట్టుకోరా. నాకు అనుమానంగా ఉందిరా, తలుపు అక్కడ ఉంది వెళ్ళరా. అమ్మా నన్ను చూద్దామనే నేను రాను. పోరా రారాయట, ఆడ తలుపు ఉంది ఓపెన్ చేసి పో. మీరు జాగ్రత్త. ఏంది ఏదో తేడా ఉన్నట్టుంది అమ్మని అమ్మ. రే రే ఇక్కడ ఏందో ఉందిరా, నువ్వురా. నీకు చెప్తే అర్థం కదరా. గమ్మున పక్కలో నిలబడు, నిలబడతా. ఓరిడి అసలు దొంగసొచ్చినాడు, ఏ తలుపు నుంచి పెట్టినాడని భయపడతాడో లేదో అని ట్రైల్ వేసిన. అబ్బా చూడు ఊరికి ఏమంటే అది చూపించుకోదురా. లేదురా నిజంరా. రే చెప్తానా నీకు. చెప్పిందిరా. రే మూసుకోరా. మూసుకొని అడిగి వచ్చేది చెప్తే లేదా. ఓ కంకాలమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా, వీళ్ళకి గుడ్డు కొట్టిస్తా కావాలంటే. ఏ రూమ్ ఎక్కడుందో ఈ చీకట్లో ఏం అర్థం కావడంలే. ముందు వీళ్ళు ఎక్కడున్నారో ఏం ఎక్కలో ఏదో పోయినట్టుంది. ఏమీ లేదే. ఏంది లైట్ కూడా పంచలేదు, చీకట్లో ఏంది కనపడడం లేదు. ఎక్కడుండో ఎంతకు నేను. అరే బాత్రూంలోకి వచ్చేసినా నన్ను. సర్లే ముఖమైన కడుక్కుందాం. ఏం గ్లామర్ రానది. ఎరా రే ఓకే ఒక రూమ్ ఉందిరా, నువ్వు వెళ్తావని అన్నారు అనమాట. ఇద్దరం కలిసి వెళ్దాం. ఇంతకీ వీడు ఎక్కడ, ఎక్కడికైనా తినడానికి పోయి వచ్చింటాడు. ఏంట్రా ఒరిని ఎవరే ఏందిరా ఇది వేసి వెళ్ళమ్మా. ఒరే రే పళ్ళకు బొగ్గు పోయి లేకపోయినావా, సరిపోయింది లేకపోయిందిరా. రా రూమ్కి పోదాం. ముగ్గురు ఒకేసారి అయిపోయింది.
అదేరా నాకు అర్థం కాలేదు. రే ఏమైంది రా, రే రే ఇదే రా, ఇక్కడ ఎవరు ఉన్నారా పడుకొని? రే గని డోసు ఇచ్చేరా? రే నాకు కనపడలేదురా. రే చూరా ఇక్కడే ఉన్నాడు. ఓకే ఓకే ఇస్తానా ఇస్తానా ఉండు. ఆ ఏమి ఇవిడు ఇంకా లేనట్టున్నాడా? ఉన్నాడా పోయాడా ఈడు? రేయ్ లేరా రేయ్, మునిగి స్మోకమాడా. రేయ్ లేరా రేయ్. ఇది ఏం నిద్రరా సామి, పూడిపా నిద్రరా. ఈ నానమ్మంగాకి డోస్ ఎక్కువైనట్టున్నది. వీళ్ళు రాజులని బయటికి పోయినారు, కానీ ఒక్కడున్నో రాజు అని తెలియదు ఎదవలకి. ఉండుబ్బా నిజంలో ఏమైనా ఉండాలేమో చూద్దాం. ఇటు పకీర్లకే పెద్ద అంబాసిడర్ మాదిరి ఉన్నాడు, చిల్లి గవ్వాలేదు జోబులో. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? వీడేమో ఉలుకు పలుకులు లేనట్టే ఉన్నాడు. రే నాటకాలు వేయకు నా దగ్గర, చిక్కుబుక్కు చిక్కుబుక్కు ఆటలు ఆడకు. ఇక్కడికి ఎందుకు వచ్చాం రా? రే ఇదేరా లాయర్ ఆఫీసు. అయితే రే వీడు వాడు ఫ్రెండ్స్, వాడి దగ్గర విషయం కట్టుండదు, అది కొట్టేసి బ్లాక్మెయిల్ చేయొచ్చు మనం. సరే చూడు. ఎస్ కమింగ్. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రే కూర్చి కూర్చోరా. ఓకే. రే నేను వాడికి మాటల్లో పెడతానా, నువ్వు పని కానిచ్చి. సరే. రే అంటే అక్కడ ఉండేది ఎవరు? పదరా పోదాం రే. సరే పద కొని తొందరగా. లాయర్ హరిప్రసాద్ కేసులో కొత్త మలుపు. అతనితో పాటు అతని సోదరుణ్ణి కూడా అరెస్టు చేశారని పోలీసుల విచారణలో తెలిసింది. కానీ అతని డెడ్ బాడీ సంఘటన స్థలంలో కనబడకపోవడంతో పోలీసులు అయోమయ స్థితిలో పడేసింది. ఏమో ఇప్పుడు చెప్పు ఏం పొజిషన్ ఇది? రే ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడలేదు కదరా. రే కళ్ళు తెరచురా. రే రే కళ్ళు తెరచురా. రే ఆ చీకట్లు ఎవరిని తీసుకొచ్చామో ఏమో అర్థం కాల. ఈడేందో దయ్యం అంటాడు, అసలు ఏం బోధవల. ఏమైందిరా? నేను చెప్తే విన్నారా మీరు? వద్దురా 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 అన్నాను, విన్నారా మీరు? ఇప్పుడు అయింది తోయింది, వెళ్ళి చూడరా. ఏందిరా చూసేది? రే పోయి పోయి ఇక్కడ ఎన్నుకున్నాం కదరా, డోర్ కూడా క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు బయటికి పడే పరిష్కారం లేదంటరా. దారుందమ్మ చూస్తాను, నువ్వు చెయ్యి. రే అవసరమా? రే వద్దురా. రే
సిద్ధాంతంలో కూర్చోబెట్టిందేంట్రా? రే పోయి పోయి, దయ్యాన్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా మన కర్మ కాకపోతే? అలా ఏదో అవసరాల కోసం కిడ్నాప్లు చేస్తున్నాం. ఏదో ఒక కిడ్నాప్ చేస్తే లైఫ్ చేంజ్ అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి పడతామని అనుకోలేదన్నా. అమ్మలే అన్నా, తిప్పలు ఉండేటారా? రే నువ్వు ఆపరా, రే ఆపండి, సమస్య తీరిపోతుందరా? తీసుకొచ్చి ఇక్కడ ఇరికిచ్చావు దీని ముందు, ఇప్పుడు దీని నుంచి తప్పించుకునే పరిష్కారం ఏం లేదంటారా? ఏందా మార్గం? నన్ను కిడ్నాప్ చేసిన రూమ్ లో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ ని మీరు కోర్టులో సబ్మిట్ చేయాలి. రే పదరా, ఏదో ఫైల్ అంటే అప్పచెప్తాం. వాళ్ళు తప్పడకు కోర్టు దగ్గరికి వెళ్ళేసి వెళ్ళాలి. అక్కడక్కడ తిరగాలనుకుంటే ఇప్పుడే మన దగ్గర రెండు కేసులు ఉన్నాయి, మనం బయటపడలేం, దొరికిపోతాం. నువ్వు ఒప్పుకోకు. ఒప్పుకోకపోతే దీని నుంచి బయటపడేది ఎలా రే సామి? రే దీని చేతిలో చావడం కన్నా జైల్లో చుప్పకూడు తినడం మేలరా. సరే మేము వెళ్తాము, కానీ నీ సమస్య ఏంది ఇంతకు? కోర్టుకి ఎందుకు వెళ్ళాలా మేము? ఆ ఫెయిల్ ఏంది, ఆ రాపిడి ఏంది? ఎంక్వైరీ చేశాను పబ్లిక్లో, మంచి హవానే ఉంది,
నువ్వు ఏదైనా కేస్ డీల్ చేస్తే తిరిగి ఉండదంట. సో వాట్? ఐ లైక్ యువర్ స్ట్రైట్నెస్. మీరు ఈ సొల్లు ఆపి స్ట్రైట్గా పాయింట్కి రండి. నీతో గొడవ పడ్డానికి రాలేదు, సెటిల్మెంట్ చేసుకోవడానికి వచ్చాను సార్. నేను ఎంచుకున్న ఈ లాయర్ వృత్తి, నా నుంచి ఒకరికి న్యాయం జరగాలని కోరుకుంటాను. అన్యాయం జరగనివ్వను. ఆ న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాను. ఆ వెళ్ళే దారిలో నీ ప్రాణాలు కూడా పోవచ్చు. ఒక్క నిజం శత్రువులను పెంచచ్చు, కానీ ఆ అబద్ధం వల్ల ఓ కుటుంబానికి అన్యాయం జరగకూడదు. నా వల్ల వాళ్లకు న్యాయం జరుగుతుందని ఆశించి వచ్చారు. అది వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను. ఇది నా నమ్మకం. ఇది ఫైనల్, ఫిక్స్ అయిపో. పోతా 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 అంటే ఆపడానికి నేనెవరిని? వస్తా వస్తా అంటే వత్తనడానికి నేనెవరిని? అంత దైవ నిర్ణయం, ఇది గుర్తుపెట్టుకో. ఏనా ఈరోజు లేట్? కోర్టులో లేట్ అయిపోయిందిరా. రేపు ఫైనల్ జడ్జిమెంట్. కబోర్డ్లో ఫైల్ పెట్టాను, మర్చిపోతానేమో, గుర్తు చేయరా. సరేనా. రే రే, ఎవర్రా మీరు? ఎవర్రా? ఎంగా చేసాము. ఈ ఒక్క మంచి పని అయినా చేసి మన పాపాలన్నీ కడిగేస్తున్నాము. అవునరా, నిజమే. రాతి బండ లాంటి నా మనసునే కరిగించిందిరా దాని కథ. ఎన్నో పాపాలు మూటగట్టుకున్నాం, కానీ ఒకే ఒక్క అవకాశం దొరికింది. దాన్ని చేతులారా వదులుకోవడం నా వల్ల కాదు. అంతేరా, నేను వెళ్తున్నా. ఎంతో మూర్ఖంగా రాక్షసంగా ఆలోచించి నువ్వే మారితే మేము మారామని ఎలా అనుకున్నావురా? నీ మార్పే మాకు కావాల్సింది. నువ్వు మారితే మేము మారినట్టేరా? ఇప్పుడే అందిన తాజా వార్త. లాయర్ హరిప్రసాద్ మరణం తర్వాత ఆగిపోయిన కేసు ఒక కొత్త మలుపు. న్యాయం పైన ఆశలు వదులుకున్న బాధితులకు యువత వల్ల న్యాయం జరిగింది. వాళ్ళకి ఇన్స్పిరేషన్ లాయర్ హరిప్రసాద్ గారే అన్నమాట. ఇలాంటి యువత సమాజానికి ఎంతో అవసరమని ప్రభుత్వం వాళ్ళకి అభినందించింది. అప్పుడే వదులుతాననుకున్నారా? ఇప్పుడే ఆట మొదలైంది.